ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీ అండ్ సర్వీసెస్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి టాలీలో ఆటో రిసిప్ట్ సేల్స్ ఇన్వాయిస్ విత్ మల్టిపుల్ లెడ్జర్స్. సేల్స్ ఇన్వాయిస్ జనరేట్ అయిన తర్వాత ఆటోమేటిక్లీ వోచర్ ఎంట్రీ కూడా పోస్ట్ అయిపోతుంది. దీన్నే మనము బిల్ సెటిల్మెంట్ అని కూడా చెప్పవచ్చు. ఇది బిజీ సాఫ్ట్వేర్లో ఉంటుంది బిల్ సెటిల్మెంట్ అనేది. సో మనం ఇది ప్రోగ్రామింగ్ త్రూ ఎలా పాసిబిలిటీ చూస్తాము. సో హెల్ప్లో పోయిన తర్వాత యాడ్ ఆన్ ఫీచర్స్లో టీసీపీ ఫైల్ యాడ్ చేసుకోవాలి. సేల్స్ ఆటో రిసిప్ట్ అనేది ఇక్కడ ఆప్షన్ ఒకటి వస్తుంది, ఎనేబుల్ ఆటో రిసిప్ట్ సేల్స్ అనేసి. కాన్ఫిగరేషన్ చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ కాన్ఫిగరేషన్లో ఏం లేదు, ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆటో రిసిప్ట్ మోడ్ టైప్, అంటే రిసిప్ట్ ఏ టైప్లో, సింగిల్ లెడ్జర్లో ఒకటి వస్తే సరిపోతుందా, క్యాష్ కానీ గూగుల్ పే కానీ, మల్టిపుల్ లెడ్జర్స్లో కావాలన్నా మనకు. అంటే సో నేను ఇక్కడ మల్టిపుల్ లెడ్జర్స్ తీసుకుంటున్నాను. బ్యాంక్ అలొకేషన్ ఎస్, ఓకే బ్యాంక్ ది కూడా ఉంటుంది కాబట్టి ఎస్ చేసుకోవాలా. ఎనేబుల్ బిల్ వైజ్ కూడా ఎస్ చేసుకోవాలా. ఆటో రిసిప్ట్ వచ్చారు, సేల్స్ వచ్చారు, ఎంట్రీ సేవ్ అవుతానే ఆటోమేటిక్లీగా రిసిప్ట్ పోస్ట్ అయిపోవాలి అంటే ఇది ఎస్ చేసుకోవాలా. సో దీనికి రిలేటెడ్ ఎస్ అన్న ఆప్షన్స్ మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు పెట్టుకొని కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, గేట్ వే ఆఫ్ టాలీలో వచ్చి ఆల్టర్లో వోచర్ టైప్లో, సేల్స్ వోచర్ టైప్లో ఆటో ఎనేబుల్ ఆటో రిసిప్ట్ సేల్ అనేది ఎస్ చేసుకోవాలా. కాన్ఫిగరేషన్ ఒకటి ఉంది, చిన్న కాన్ఫిగరేషన్. మీరు బిల్ సెటిల్మెంట్ ఎలా చేసుకోవాలనుకుంటున్నారు, అంటే జేవీ వేసి జనరల్ ఎంట్రీ వేసి చేసుకోవాలా లేకపోతే రిసిప్ట్ ఎంట్రీ వేసి చేసుకోవాలనేసి. నా సినారియోలో నేను రిసిప్ట్ ఎంట్రీ తీసుకుని చేసుకుంటున్నాను. కొందరికి డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్లో జేవీ కూడా పాస్ చేసే వాళ్ళు ఆ బిల్ యొక్క పేమెంట్ లెడ్జర్ స్టేట్మెంట్లో కనిపించకుండా చేసుకోవచ్చు. ఓకే, సో మాడిఫై మల్టీ లెడ్జర్ లిస్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ డిఫైన్ చేసి పెట్టినాను. ఇవి వచ్చేసి మనకు ప్రింట్లో కనిపిస్తుంది. సేల్ ఇన్వాయిస్ ప్రింట్ వచ్చిన తర్వాత ఇతను ఈ బిల్లుకు పేమెంట్ ఏ ఏ మెథడ్లో పే చేసినాడంటే ఈ మెథడ్స్ అనేసి మనకు ఈ తీసుకుంటాం మనము పేమెంట్ ఆ మెథడ్స్లో ప్రింటింగ్లో చూపిస్తుంది అన్నమాట. సో ఇది వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లెడ్జరు, నేను చెక్ అనేసి పెట్టుకున్నాను. గూగుల్ పేకు జీపే పెట్టుకున్నాను, ఫోన్పేకు ఫోన్పే, యూపీఐ పేమెంట్కు యూపీఐ పే, క్రెడిట్ కార్డ్ పేమెంట్కు కార్డ్ పేమెంట్ అనేసి పెట్టుకున్నాను అనమాట. ఇది టాలీలో డిఫాల్ట్గా వచ్చే లెడ్జర్ వచ్చేసి ఇది. ఇది వచ్చేసి ప్రింటింగ్లో మనం ఏ పేరైనా ఇచ్చుకోవచ్చు అనమాట. ప్రింటింగ్లో దీనికి ఆపోజిట్ దీనికి ఇది ప్రింటింగ్లో ఏ పేరైనా ఇచ్చుకోవచ్చు మనం. ఇక్కడ ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఇది ప్రింట్ డీటెయిల్స్ ఇన్ ఇన్వాయిస్. మనకు వోచర్ ఎంట్రీ ప్రింట్ చేసిన తర్వాత, సేల్ వోచర్ ఎంట్రీ ప్రింట్ చేసిన తర్వాత బాటమ్ ఆఫ్ ద పార్టు పేమెంట్ మెథడ్స్ ఏ ఏ మెథడ్ ద్వారా ఈ బిల్ పేమెంట్ వచ్చింది అనేసి మనకు కింద బాటమ్ ఆఫ్ పార్ట్లో కనిపిస్తుంది ఈ ఆప్షన్ వేసుకుంటే. ఎంటర్ ఎంటర్ సేవ్ ఇచ్చిన తర్వాత నేను ఒక సేల్ ఎంట్రీ వేసి చూపిస్తాను. ఇక్కడైతే నో ఎంట్రీ వోచర్ అనేసి ఉంది. సేల్ని తీసుకున్న తర్వాత పేరు సేల్స్ జిఎస్టి. ఇక్కడ ఆటో రిసిప్ట్ ఆన్ సేవ్ మెథడ్స్ అనేసి అడుగుతుంది అనమాట. పేమెంట్ రిసిప్ట్ ఏ ఏ మెథడ్స్ ద్వారా వచ్చిందండి, ఏసి ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది. చెక్ ద్వారా ఎంత వచ్చింది అమౌంట్, జీపే ద్వారా ఎంత వచ్చింది అనేసి. సో నాకు జీపే ద్వారా 10,000 వచ్చింది. కార్డు ద్వారా వచ్చేసి రిమైనింగ్ 8,000 వచ్చేసింది, టోటల్ 18,000. టోటల్ 18,000. రిమార్క్స్ కావాలంటే మీరు ఇక్కడ రిమార్క్స్ కూడా రాసుకోవచ్చు. డిస్ప్లే టేబుల్ లో చూస్తే రిసిప్ట్ ఒకటి పడిపోయి ఉంటుంది చూడండి. గూగుల్ పే ద్వారా వచ్చేసి నేను 10,000 తీసుకున్నాను, కార్డ్ పేమెంట్ వచ్చేసి నాది 8,000 జరిగింది. సో నేరేషన్లో నేను అక్కడ ఏం రాసినాను, ఆజ్ ఇట్ ఈస్గా ఇక్కడ నేరేషన్ వచ్చేసింది కేకేకే అనేసి. ఇది ఆటో క్రియేటెడ్ అగెన్స్ట్ ఇన్వాయిస్ నెంబర్, దీనికి ఆటో క్రియేటెడ్ అయింది అనేసి నేరేషన్లో ఆల్రెడీ డిఫాల్ట్గా వస్తుంది. మనం ఇంకా ఏదైనా ఎక్స్ట్రా రాసుకోవాలంటే నేరేషన్ ఇక్కడ రాసుకోవచ్చు. ఇది మనం సేల్స్ ఇన్వాయిస్ ప్రింట్ చూస్తే పేమెంట్ మెథడ్స్ ఏ ద్వారా వచ్చింది, దేని ద్వారా వచ్చింది అనేసి ఇక్కడ కింద కనిపిస్తుంది బాటమ్ ఆఫ్ పార్ట్లో. రిసిప్ట్ వయా గూగుల్ పే ద్వారా 10,000, కార్డ్ పేమెంట్ వచ్చేసి 8,000 వచ్చింది, టోటల్ 18,000 ఈ విధంగా వచ్చింది అనేసి. ఒకటి మనకు రిసిప్ట్ మెథడ్ ఈ మోడల్ యూజ్ చేసేటట్టు అయితే రిసిప్ట్ మెథడ్ వచ్చేసి క్రెడిట్ డెబిట్ ఉండాలండి. చేంజ్ మోడ్లో పోయేసి మనము
సింగిల్ ఎంట్రీ ఉండకూడదు, డబుల్ ఎంట్రీని ఉండాలా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.